గుట్ట మధ్యానం ఈ నియోజకవర్గంలో ఇద్దరు దంపతుల హత్య జరగడం దాంట్లో హైకోర్టుకు సంబంధించిన అడ్వకేట్ వామన్ రావు గారు వారి సతీమణి శ్రీమతి నాగమణి గారిని దారుణంగా హత్య చేయడం మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం చాలా బాధతో హృదయంతో చెప్తా ఉన్నాం ఈ రోజు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మంత్రిని కోర్టులో వారు కోర్టు పరంగా ఉన్న అంశాలను చూసుకొని అలా తిరిగి వెళ్తా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది ఇప్పుడు మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ఈ రోజు ఈ ప్రాంతంలో రౌడీయిజం గుండాయిజం విచ్చల వీడిగా ఉన్నది దీని అదుపు చేసే ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో మేము పోలీస్ ఇక్కడ ఉన్న రామగుండం పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఈ రోజు ఇప్పుడే చూద్దాం అక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్ కి సంబంధించి దానికి ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల మర్డర్ జరిగితే ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ని వదిలేసిండు పోలీసులు ఇక్కడ మొత్తం వదిలేసిండు అంటే ఎవరి ప్రమేయంతో ఇదన్నీ జరుగుతా ఉన్నాయి కమిషనర్ గారు దీనికి బాధ్యత వహించాలి ఈ రోజు పొద్దుగాల కూడా వారికి ఆ గ్రామానికి సంబంధించిన అంశం విషయంలో పోలీస్ ప్రొటెక్షన్ ఇయ్యాలి మీరు అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే దాని విషయంలో కూడా ఏ ప్రస్తావన చేయకుండా ఈ రోజు నేను నేరుగా ఒకటే చెప్తా ఉన్నా ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్ కి దగ్గర క్లూ టూన్ టీమ్స్ రావాలి మరి ఫోరెన్సిక్ సంబంధించిన టీమ్ రావాలి రాకముందే చెప్పులు ఇక్కడ పడున్నాయి అద్దాలు ఆడబడున్నాయి అంతా వదిలేసిండ్రు పోలీసు వాళ్ళు గాలికి వదిలేసిండ్రు గాలికి వదిలేసి హంతకులను పట్టుకుంటాం శిక్షిస్తామని అంటే దీంతో పాత్రధారులు అయిందే పోలీసు సోదరు ఇప్పుడు ప్రత్యేకంగా కనబడతా ఉంది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఒక న్యాయవాదిగా అతను తన వృత్తి ధర్మం నిమిత్తంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రామగుండం ప్రాంతానికి పెద్దపల్లి కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించిన అనేక అంశాలపై బిల్స్ వేస్తూ ఉన్నారు లేకుంటే వారి క్లయింట్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వేస్తూ ఉన్న తరుణంలో లీగల్గా కొట్లాడే దమ్ము ధైర్యం లేక ఈరోజు సంఘటన ఈ విధంగా జరగటం అనేదానికి దీనికి సంబంధించి కూడా మరి వామన్ రావు గారు హైకోర్టులో పిల్లేసి శీలం రంగయ్య కేసులో అతను పిల్లు వేయటం జరిగింది కనుక వారిపైన కేసులు పెట్టే ప్రయత్నం ఈ పోలీసులు చేస్తూ ఉన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ సంబంధించిన కమిషనర్ గారితో పాటు కొంతమంది పోలీస్ అధికారులు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది శీలం రంగయ్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి అక్కడ తీర్పు వచ్చే వరకు అతనికి తగు విధమైన భద్రత కల్పించాలి ఆయన పైన కేసులు పెట్టొద్దని భద్రత ఏది నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాను భద్రత ఏది ఇది ఏ రాజ్యంలో నడుస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రమా లేకుంటే ఇక్కడ బీహార్లో కొన్ని ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను ఈ విధంగా చేయటం అనేది మీ లక్ష్యంగా పోలీసు లక్ష్యంగా చేస్తూ ఉన్న కార్యక్రమమా కేసీఆర్ గారు పుట్టినరోజు కేసీఆర్ గారిని మేము డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాం పండుగలు జరుపుతా ఉన్నారు సంతోషం మీ ఇంట్లో పండుగ ఇంకోళ్ళ ఇంట్లో ఈరోజు జరుగుతూ ఉన్న విషాదమైన సంఘటనకి మీరు బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు దీని వెనుక ఎంత పెద్దవారున్నా ఈ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు దీని పరంగా ఉన్నారని ఆఖరి సమయంలో ఇప్పుడే మేము వీడియో చూస్తూ ఉంటే మీ టీవీలో వారు చనిపోయే ముందు అంటే హాస్పిటల్కి తీసుకుపోయే ముందు వారు మాట్లాడిన ఎవరు దీని వెనుక ఉన్నారంటే వారు మాట్లాడిన అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి వారు చెప్పిన పేరుతో పాటు దాని వెనుక ఉన్న ఈరోజు అగంతకులు కిరాతకంగా చంపారు ఒక మహిళా న్యాయవాది అని కూడా చూడకుండా హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదిని కిరాతకంగా చంపి మరి ఈరోజు దుండుగలు ఇక్కడి నుంచి ఇంత చూడండి మీరు ఇంత రష్ ఈ మధ్యాహ్నం ఇంత రష్ నడుస్తూ ఉంటుంది పోలీసు వాళ్ళు
ఏ సందర్భంలో ఏ సమయంలో వచ్చారో మేము అన్ని వాకప్ చేసుకొని మళ్ళా తిరిగి మాట్లాడటం జరుగుతది ఖచ్చితంగా ఈ సంఘటనను ఖండిస్తా ఉన్నాం దీనిపైన ఏవి పరంగా విచారణ జరపాలో ఆ విచారణ సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల విషయంలో అనేక సందర్భాల్లో చెప్పినాం ఇక్కడ విచారణ అధికారులు పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ కార్యకర్తలుగా పోలీస్ యంత్రాంగం అంతా మెదులుతున్న సందర్భం మేము చెప్తే రాజకీయం అని మాట్లాడింది ఈ రోజు హైకోర్టు న్యాయవాదులు ఇద్దర్ని మర్డర్ చేస్తే ఈ రోజు ఏం చెప్తారు పోలీసు ఏం చెప్తాడు ఈ డీజీపీ ఏం చెప్తాడు ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ దీనికి బాధ్యత మీరు వహించాల్సిందే ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంలో ఈ రోజు మా ప్రాంతానికి సంబంధించి మా గుంజపడు గ్రామానికి సంబంధించిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను మర్డర్ చేయడం అనేది ఈ రోజు ఇక్కడ ఈ పోలీస్ యంత్రాంగం కనుసన్నల్లో జరుగుతా ఉన్న ఉదాంతాన్ని ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి మేము కఠినంగా వారిపైన చర్య తీసుకోవాలి అయినా గాని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం ఈ రోజు అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తా వస్తాను ఇద్దరు ఇద్దరిని కిరాతకంగా చంపిన సంఘటనపై ఈ రోజు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన విచారణ జరిపే ఏజెన్సీస్ మీద నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలి దాని పరంగా ఈ రోజు వారు చెప్పిన దాని వెనక ఈ రోజు అగంతులకు వెనకాల ఎవరు ఉన్నారు తేల్చాల్సిందే ఈ రోజు అన్ని రికార్డులు బయటికి తీయాల్సిందే ఎవరు దొరికేయాలో వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ రికార్డ్స్ వెనక తీయాల్సిందే పక్కా విచారణ ఈ రోజు భయభ్రాంతులకు గురిచేసి ఇక్కడ రాజకీయం నడిపిద్దామనే ఆలోచన ఈ రోజు మేము చెప్తా ఉన్నాం రౌడీజం గుండాయిజం అంటే ఏం లేదు రౌడీజం ఏం లేదు గుండాయిజం ప్రశాంతంగా ఉందని చెప్తా ఉంటే దీని సంఘటన సంబంధించిన బాధ్యత ఈ రోజు డీజీపీ గారు ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ గారు బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।